ग्रामीण ప్రాంతాలను అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంత మాత్రం ఇష్టం లేదని అందుకే కేంద్రం నుండి గ్రామాల అభివృద్ధికి ఎలాంటి నిధులను తీసుకురాలేకపోతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జున్ విమర్శించారు టీడీపీ హయాంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాలలో చేపట్టిన పనులకు కక్షపూరితంగానే బిల్లులు చెల్లించడం లేదన్నారు టీడీపీ ఆదేశాల మేరకు నరేగా బిల్లులను తక్షణమే చెల్లించాలంటూ ఎమ్మెల్సీ బచ్చుల ఆత్వర్యంలో నిరసన నిర్వహించారు గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శ్రీనివాస్ గారు గ్రామాల అభివృద్ధి జయంగా అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయకపోతే అది ప్రజాస్వామ్యం పాపం అవుతుందనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజున గ్రామాల అభివృద్ధిని చేపట్టడం జరిగింది ఉపాధి హామీ పథకం కేంద్రం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి జమ చేసి గ్రామాలను అభివృద్ధి చేసినటువంటి వైనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్రామ ప్రజలకు తెలుసు కానీ 2 సంవత్సరాల కిందట అధికారంలోకి వచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం కక్షపూరితంగా గ్రామాల అభివృద్ధి చేయడం ఆయనకి ఇష్టం లేకపోగా గ్రామాలకు రూపాయి తీసుకొచ్చేటటువంటి ఆలోచన ఆయన ఆలోచనలో లేకపోగా గతంలో జరిగినటువంటి నరేగా బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలు అన్నీ కూడా 46000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినా కూడా అవన్నీ కూడా పక్కదోవ పట్టించి ఇవాళ బిల్లులు చెల్లింపులో దుర్మార్గమైనటువంటి వైఖరి అవలంబిస్తా ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దానిలో భాగంగా ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని కూడా ఇవ్వకుండా గొప్ప విశేషం ఏంటంటే వాళ్ళ తాబేదారులకు వాళ్ళకి భజన చేసేటటువంటి వాళ్ళకి లిస్టులో ఏరి ఏరి బిల్లులు చెల్లించుకున్నారు రాజకీయాల్లో 40 50 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం ఇంత దిగజారి ఇంత నీచమైనటువంటి రాజకీయ వైఖరి ఎవరు గతంలో చూడల సరే కానివ్వండి ఇవాళ కోర్టులు ఆర్డర్లు ఇచ్చినాయి వాళ్ళ పనులు చేశారు ప్రజా క్షేత్రంలో ఆడిట్ జరిగింది ఇవాళ ప్రత్యేకించి ఆడిట్ అనేటటువంటి ఒక వంక పెట్టి చెడగొట్టాలంటే అనేక కారణాలు మంచి చేయాలంటే దానికి కార్యదీక్ష కావాలి మనోబలం కావాలి ఆత్మవిశ్వాసం కావాలి ఏమీ లేనటువంటి ఈ దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి శూన్యమైపోయింది రాష్ట్ర అభివృద్ధి కనుసూపు మేరలో కనపడటం లేదు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేటటువంటి దిశగా తీసుకెళ్లి ఇవాళ కనపడ్డ కాడల్లా అప్పులు చేసి ప్రజలకి పెను భారాన్ని మోపుతూ ఇవాళ కొద్ది మంది కొన్ని పేద వర్గాలకు మాత్రమే ఏదో పప్పు బెల్లాలు పంపిణీ కార్యక్రమం చేసి అదే సంక్షేమం అని సంకల కొట్టుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి ఉన్న జనాభా ఎంత ఉన్న జనాభాలో పేదవాళ్ళు ఎంతమంది ఆ పేదవాళ్ళు నువ్వు ఇచ్చేటటువంటి పప్పు బెల్లాల శాతం ఎంత అది నువ్వేమన్నా లెక్కించావా లేదు వాట్ల రాజకీయం అంతే తప్ప ఈ రాష్ట్రం అధోగతి పాలైనా పరవాలేదు ఇవాళ ఎన్ఆర్జీఎస్ కార్యక్రమంలో గాని అనేక 16 18 విభాగాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు విడగొట్టబడినటువంటి రాష్ట్రంలో అన్ని విభాగాల్లో కూడా మొదటి స్థానం రెండో స్థానం తీసుకొస్తే ఇవాళ దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఆఖరి స్థానంలో ఉంది అలాంటి దుస్థితికి ఈ రాష్ట్రం దిగజారింది సరే ఓకే నీ పాపాల ఫలితం అనుభవించక తప్పదు ఆ మూల్యం ప్రజలు చెల్లిస్తారు నీకు గానీ మేము ఒకటే కోరుతా ఉన్నాం గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేసినటువంటి సామాన్యులు పెద్ద కాంట్రాక్టర్లు కాదు సామాన్యులు జీవితాలతో ఆడుకోవద్దు జగన్ మోహన్ రెడ్డి ఎన్ఆర్జీఎస్ నిధులు వెంటనే కోర్టు ఆర్డర్ ప్రకారం అయినా సరే నువ్వు రిలీజ్ చేసి వెంటనే చెల్లింపులు చేయాలని డిమాండ్ చేయటంలో భాగంగానే ఈ రోజున మెమోరాండాన్ని ఇవాళ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం చేపట్టి ఎన్ఆర్జీఎస్ పనులు చేసి గ్రామీణ అభివృద్ధికి వాళ్ల యొక్క సర్వశక్తులు వడ్డినటువంటి ఆత్మీయులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం మీ నిధులు వచ్చే వరకు 12% వడ్డీతో మీకు చెల్లించే వరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తా ఉన్నాను।